అమెరికాలో మరో విమానం కుప్పకూలింది గత పది రోజుల్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది రెండోసారి ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు నైరుతి వర్జీనియాలో ఆదివారం ఒక చిన్న విమానం కూలిపోవడంతో వర్జీనియాకు చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్కు చేరుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు కానీ అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అప్పటికే చనిపోయినట్లుగా వారు తెలిపారు అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఫైట్ విల్లేలోని ఫైట్ విమానాశ్రయం నుండి అయిన తరువాత సింగిల్ ఇంజిన్ క్రాఫ్ట్ సి ట్వంటీ త్రీ క్రాష్ అయినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది